అందుకని మనకు కావాల్సినటువంటిది ఏంటంటే కర్మాచరణం అనేటువంటిది ఉండాలి, కానీ కర్మ బంధంలో వెళ్ళకూడదు కదా అని కదా మొదలుంచి రెండో అధ్యాయానికి ప్రారంభించి అని చెప్పినట్టు కర్మ చేయడం తప్పదు. బంధిస్తుంది కాబట్టి నీ కర్మ ఇంకొట్టేస్తాను కుదరదు. కర్మ మనకు బంధిస్తుంది ఎందుకు వచ్చిందండి? మనం పని చేస్తే ఆ పని యొక్క ఇవన్నీ మనకు అంటుకుంటే మనకు బంధిస్తుంది. అందుకని అసలు పనే చేయకుండా ఉంటే హాయిగా పంత ఉంటుంది కదా అని విచ్చివేషాలు చెప్పడానికి కుదరదు రా అబ్బాయి. ఒక నిమిషం కూడా నువ్వు ఏం పని చేయకుండా ఉండగలవా చూసుకో, అది ఇంపాసిబుల్. మనకి శరీరం అనేటువంటి ఉపాధి ఇవ్వబడింది భగవంతుడి చేత. మనం దీంట్లోకి వచ్చి శరీరం అనేటువంటి దాంట్లోకి వచ్చి మనకి ఇందులో ఎంతమంది దేవతలు పనిచేస్తుంటే శరీరం పెరగడం ఇవన్నీ పనిచేసి మన సొంతం అనుకుంటాం. ఎక్కడ వచ్చిందంటే చెప్పు, ఇది నా సొత్తు నా సొంతం నా ఇష్టం అనేటువంటి ఒక అహంకారం మనలో పనిచేస్తుంది. అందుకనే తప్పుడు పని అన్ని చేస్తుంటే నా ఇష్టం నా శరీరం మీరు రావడానికి నీ శరీరం ఏంటి అంటే నువ్వు కష్టపడి సంపాదించు ధైర్యం నువ్వు కట్టుకున్నావా నీ శరీరాన్ని నీకేం నీకేం చేద్దాం అసలు నీ వల్ల ఏమవుతుంది? అందుకని మనకి ఇవ్వబడింది అనేటువంటి సత్యం కానీ మన సొంతంగా సంపాదించుకుని మన ఆస్తి కాదు. మాస్టర్ గారు చాలా మంచి జోక్స్తో కూడా చెప్పారు, ఇందులో ఉన్నటువంటి ఏ పార్కు మన సొంతంగా టై పార్క్ ఏంటంటే ఎంత కూడా మనకి ఇవ్వబడింది. ఎందుకని సత్కర్మాచరణం కోసం ఇవ్వబడింది. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని అంతేగాని మనం ఏ పనిని ఏ అనుకుంటే చేస్తాం ఏది పడితే చేస్తాం అలా చేయడానికి లేదు. ఆఖరి ఆహారం దగ్గర నుంచి కూడా చెప్పాడు అంటే పద్దెనిమిది చివరి ఉండొచ్చే అని ఇంకా మళ్ళీ చెప్పాడు. ఈ శరీరాన్ని పోషించడానికి కావాల్సినటువంటి ఆహారం అనేటువంటిది కూడా ఎటువంటి తీసుకుంటే ఎలా ఉంటుంది అని కూడా చెప్పాడు. ఏది వదిలిపెట్టలేదే నాకు తెలియక చేశాడని వీల్లేదు నేను తెలియ అన్ని చెప్పాడు. ఆ పైన ఇష్టం చేస్తే చేయలేదా నీకు ఎలా కావాలని చేయను అని వదిలిపెట్టాడు. అది ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఒక మానవుడికి మాత్రమే నీకు ఎది కావాలంటే చేయమన్నాడు, మిగతా జీవులు కావ ఉండదు. అవి అవి సృష్టిలో ఉన్నటువంటి దీని కాస్మిక్ దీని ప్రకారం చేస్తాయి పాపం. అవి అటు ఇటు పెసకడానికి వీల్లేదు వాటిని, మనమే అంటాడు పనులు మానవుడే అక్కలేని చెత్త అని ఆలోచించడం చెత్త పనులు చేయడం అనేటువంటిది అంతా ఈ ప్రొసీజర్ అంతా మానవుడికి వాటికి ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడు కాస్మిక్ దీంట్లో ఉంటుంది వాడికి. ఆకలిస్తే ఆహారం తీసుకుంటాయి వేసిన దాహం వేస్తే పానీయం తీసుకుంటాయి, అది కూడా ఏ పానీయం అవసరమో అవి తీసుకుంటాయి. న్యాచురల్గా సహజంగా వాడికి అలాగే ఉంటుంది. అందుకని మా అమ్మవాడు కూడా అక్కలేని తీసుకోవాల్సిన అవసరం లేదు జంతువులకి వాడికి. అంటే మరీ పాపం వాడికి కూడా దౌర్భాగ్యం కానీ మానవుడు దగ్గరగా ఉండి జంతువులుంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ అంటారు పాపం వాడి కర్మ కానీ వాడికి హాయిగా ఉండేటువంటి వాటిని చావుడు తీసుకొచ్చి మన లక్షణాలు వాటికి కూడా ఎక్కించేటువంటి సర్కస్లో వాటిని చూడండి పాపం వాడికి ఏదో అనవసరమైన పని చేస్తుంటారు చావుడు చివరి నుంచి వాడి అట్లాంటి దెబ్బ. అంటే వాడి దుష్కర్మ పూర్వజంలో దుష్కర్మ ఉంటే అవి మన దగ్గరగా ఉంటాయి పాపం మానవుడు ఇక్కడ వీడివన్నీ అంటుతాయి. లేకపోతే పాపం చాలా హాయి న్యాచురల్గా ఉంటాయి. ఎందుకంటే అడవుల్లో న్యాచురల్గా ఉన్నటువంటి వాడికి వెటనరీ హాస్పిటల్స్ అక్కర్లేదు. చూడండి ఏమైనా వెటనరీ హాస్పిటల్స్ అది ఏ జంతువులకు కావాలి, మానవుడు పెంచే జంతువులకు కావాలి. మన దగ్గరగా మనం వాటిని చావబట్టి మనం ఇవన్నీ అంటిస్తాం, మన తరగాల వాటికి అంటిస్తాం. వాటికి కావాలి వెటనరీ హాస్పిటల్, వెటనరీ సైన్స్ అంతా వాటికే. అంతేగాని న్యాచురల్గా అడవుల్లో హాయిగా న్యాచురల్గా సహజమైనటువంటి దీంతో ఉన్నటువంటి ఏ వెటనరీ డాక్టర్ అవసరం లేదు. ఏ జంతువుకైనా ప్రెగ్నెన్సీ వస్తే లేడి జంతువులకి యానిమల్స్కి ప్రెగ్నెన్సీ వస్తే వాడికి ఏమైనా ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ బెడ్ రెస్ట్ వాడికి మందులు అవన్నీ అవసరం ఉన్నాయండి జంతువులకి. వాడికి సిజేరియన్ అవసరం ఉందండి, ఆపరేషన్ అవసరం ఉంది. ఏ జంతువులు సిజేరియన్ చేస్తారంటే మానవులు బెడ్ యానిమల్స్ని వీడికి సిజేరియన్ చేస్తారు, వీడికి హిస్టెరెక్టమీ కూడా చేస్తారు.
మనం ఎంత కనకారం కనకారం చేస్తామంటే మనం వాటికి కూడా మన మనం చేసే దయా పనులన్నీ వాటికి కూడా చేసేస్తాం బాబు, వాటి కర్మధారులు మన దగ్గరికి వాటి దుష్కర్మ పూర్వం దుష్కర్మ ఉంది, అందుకని మన బిడ్డల నుంచి వచ్చే పాపం లేకపోతే అక్కడ ఉండే హాయిలో ఉండాల్సింది చూసారా. అందుకని మానవుడు తప్ప సృష్టిలో ఇంకా ఏ జీవరాశులు కూడా ఈ దుష్కర్మ ఈ దుష్ప్రభావం అటువంటి వాటికి లేదు. అవి ఎప్పుడు కూడా కాస్మిక్ లా ప్రకారం ఉంటాయి, ప్రకృతి సహజమైనటువంటి విధానంగా ఉంటాయి, కానీ విరుద్ధమైనటువంటి ఉండేవాడు మానవుడు. ఎందుకంటే వీడి ఫ్రీడమ్, ప్రకృతి ఏం చేస్తుంటే నేను నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు, మనం ఫ్రీడమ్ ఇచ్చారు అంటే కొమ్ముని మనకి మనం ఫ్రీడమ్ ఇవ్వడమే తప్ప అలాంటి ఎలా మనం స్వాతంత్ర్యం కావాలి, వ్యక్తి స్వాతంత్ర్యం ఇది ఇలాగే ఏడుస్తుంది. స్వాతంత్ర్యం ఉంటే ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటున్నాం, మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి, మనకి అది ఇష్టాయిష్టమైనటువంటి పనిచేస్తే దాన్ని పనిచేస్తాం. అందుకని మనకి సత్కర్మ అయినటువంటిది దుష్కర్మ అయినటువంటిది కర్మ మనకి బంధం, ఎవరికొండ జంతువులు ఉండదు మనకే ఉంది కర్మ బంధం పండిస్తుంది. అయ్యే సత్కర్మ కూడా పండిస్తే ఎలా, మన నీకు సత్కర్మ చేసినా కూడా అది ఎందుకు చేస్తున్నామంటే దాని ఫలితం కోసం చేస్తాం, అందుకే బంధిస్తుంది. నేను మాస్టర్ ఏమన్నారంటే నువ్వు నిన్ను బంగారం గొలుసుతో బంధించానుకోండి ఎవరు, నన్ను బంగారం గొలుసు బంధించింది బంగారం గొలుసు అయితే అని ఇనవ గొలుసు అయితే ఏమి ఏదైతే బంధమేగా వారు మరీ బాగుండదండి. వారు ఎవడో ఇంట్లో టాయిలెట్ కూడా బంగారం చేయించుకున్నట్ట విన్నాం కదా, డోర్స్ కూర్చునే ఆసనా ఇవ్వకుండా టాయిలెట్స్ కూడా బంగారం చేయించుకున్నట్ట, అలాగే బంగారం గొలుసులతో వాడిని కట్టి జైల్లో పడేసారు కూడా బంగారం జైల్లో పెట్టారనుకోండి అంతే. బంగారం అయితే జైలు జైలే బంధించింది, గొలుసు గొలుసే బంగారం అయితే అలాగే సత్కర్మ బంధించింది, ఏదైనా బంధిస్తుంది. నువ్వు కనుక కర్మ ఆచరించేప్పుడు మీ సొంత ప్రయోజనం కోసం అనుకుని బంధిస్తుంది, అక్కడే ఉంది రహస్యం. కర్మని ఆచరించాలి కానీ దాని ప్రయోజనంతో సంబంధం లేకుండా, అప్పుడు సత్కర్మ అన్నట్టు సత్ అంటే వెల్ఫేర్, కాస్మిక్ వెల్ఫేర్. నీ ఒకటి కోసం ప్రయోజనం కోసం కాదు, సృష్టి అని కూడా నీ ఒకటి కోసమా, సృష్టి అంతా మన కోసమే అన్నట్టుగా ఉంటుంది ప్రతి వాడికి. ఈ సృష్టి అంతా నా కోసమే కవిత్వం కూడా పాట కూడా రాస్తుంటారు, సినిమాలు వాడు చూస్తుంటారు అంతా ఎంత నా కోసమే అని వైద్యం కాదు మాట వాళ్ళు. ప్రకృతికి వీడేదో ఇంతే నుండి మేస్టర్ అన్నమాట, అందుకనే అనిపించేషాలు కుదరదు ప్రకృతి, అందుకని ఆస్పీషియస్ అనేటువంటిది. ఎందుకంటే యూ డూ డూ ఇట్ బై ఫాలోయింగ్ దిస్ ప్రొసీజర్, యూ యాడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ఆన్ ది మెంటల్ పెయిన్. ఇక్కడ మాస్టర్ అది కాస్త మనం క్లియర్ చేశారు, అందరికీ అందరి వెల్ఫేర్ కోసం అందరూ బాగుండడం కోసం నువ్వు దాన్ని నువ్వు కూడా యాడ్ చేయాలి. ఎక్కడ ఆన్ ది మెంటల్ ప్లేన్, భౌతికంగా అందరికీ పనికొచ్చేటువంటి పని చేయడం ఒకటి కాదు, నీ మానసికమైనటువంటి కక్షలో నీ సంకల్పాలలో కూడా లోకహితమయ్యేటువంటి దానికి నీ సంకల్పాన్ని కూడా జోడించు అన్న. అంటే భౌతికమైనటువంటిది కాకుండా అంటే దానికే నేను చెప్పాలంటే మనస్సు వాకు కాయమని మూడు చెప్పారు కదా, కాయం అంటే శరీరం, శరీరంతో చేసేటువంటి పని ఏదైతే ఉందో అందులో కూడా అందరి హితం కోసం చేయాలి. మన శరీరం అనేది అందుకే ఇచ్చాడు భగవంతుడు, శరీరం ఆద్యం కల ధర్మసాధారణ. అందుకని ఈ శరీరాన్ని అందరి హితం కోసం ఏ పని చేయాలో ఆ పని చేయడం కోసం శరీరం ఇచ్చాడు, అదే భగవద్ ఆరాధన అంటే. ఇది మనకు అలవాటు కావడం కోసమే మనం రోజు ఆరాధన క్రమం అందుకు ఇచ్చారు. రెండోది వాక్, మనం మాట్లాడేటువంటి మాట కూడా. అందుకనే మూడు రకాల తపస్సు అని చెప్పాడు భగవద్గీతలో చెప్పాడు, పతంజలి మహర్షి యొక్క సూత్రాలు కూడా చెప్పింది. మూడు రకాలైనటువంటి తపస్సు, కాయికమైనటువంటి తపస్సు శరీరంతో చేసేటువంటిది, మన శరీరాన్ని ఉపయోగించి భౌతిక శరీరంతో మనం చేసేటువంటి సేవారూపమైనటువంటి తపస్సు ఇతరుల ఇతరుల కోసం, అది మనసు గారు మనకి ఇచ్చినటువంటి సర్వీస్ అనేటువంటిది, దానివల్ల ప్యూరిఫై అవుతాము. రెండోది వాచికమైనటువంటి తపస్సు, మన వాక్ అనేటువంటిది ఎలా ఉపయోగించాలి మనం నిరంతరం, అంటే మనం
భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాం. భగవంతుని స్తోత్రం చేస్తాం అంటే కృష్ణాష్టోత్రం, రామాష్టోత్రం, దుర్గాష్టోత్రం అని చేస్తాం. అవే కాదు, మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క మాట ఆ ఇతర రూపంలో ఉన్నటువంటి పరమాత్మని స్తోత్రం చేస్తున్నటువంటి విధంగా ఉండాలి. అంటే వాడిని పొగడేసేమని అర్థం కూడా కాదు. వాడు వాడిని బాగా పొగడేసేసి నువ్వు వాడిని చాలా ఇదేసి లేనటువంటి వాడిని కూడా చెప్పాలి కాదు అర్థం. సత్యం పలకాలి, కానీ అది అవతల వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మకి స్తోత్రంగా ఉండాలి. ఇది సాధన చేయాలి. దీన్నే వాచికమైనటువంటి తపస్సు. మనం మాట్లాడేటువంటి మాట ఎదుటి వారిలో సద్భావం కలిగించాలి, సుహృద్భావం కలిగించాలి, కాదు వారిలో ఒక ప్రశాంతత కలిగించాలి. వారిలో ఉన్నటువంటి దుష్ప్రభావాలు అంటే తొలగిపోయేట్టుగా ఉండాలని మనం మాట్లాడేటువంటి మాట. ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే అది వాచికమైనటువంటి తపస్సు. ఆ పైన మానసికమైనటువంటి తపస్సు ఉంది, హైయర్ ప్లేన్. భౌతికమైనటువంటి కక్షలోనూ మధ్యలో ఉన్నటువంటి కక్షలోనూ ఆ పై కక్ష అనేటువంటిది మానసికమైనటువంటి తపస్సు. మానసికమైన తపస్సు అంటే మన మనస్సులో కలిగేటువంటి ప్రతి భావం ఏదైతే ఉందో ఆ భావం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి దాని ప్రభావం అనేటువంటిది బాగా వ్యాపిస్తుంది. మనం అనేకమైనటువంటి భావం మన మనసులో కలుగుతూ ఉంటాం. ఈ కలిగేటువంటి భావాలు సద్భావం కలిగితే దాని యొక్క మంచి ప్రభావం చుట్టూ ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి మనలో లోపల చుట్టూ ఆకాశం ఉందని చెప్పుకున్నాం కదా. ఈ ఆకాశం అనేటువంటిది ఒక మీడియం. ఈ ఆకాశం అనేటువంటి మీడియంలో తరంగాలు అనేటువంటివి ఉంటాయి. ఈ తరంగాలు అనేటువంటిది వెంటనే మనస్సు అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. ఈ కాస్మిక్ మైండ్ అనేటువంటిది దానిలో భాగమే మన వ్యక్తిగతమైనటువంటి మనస్సు. అందుకని మన మనస్సులో ప్రతి ఒక్కళ్ళ మనస్సులో ఏదైనా భావం కలిగితే తరంగాలుగా వ్యాపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక చెరువు ఉంది. ఆ చెరువులో కదలిక లేకుండా ఉన్నటువంటి నేళ్ళు ఎక్కడో ఒక చోట చిన్న రాయి వేసామనుకోండి, అక్కడ చిన్న అలమలో ఉంది, అది అక్కడ అయిపోతుందా? చెరువు మొత్తం వ్యాపిస్తుంది. ఏ ఒక్క చిన్న అల గాలి వలన సరే దేని వలన సరే అల ప్రారంభమైతే ఆ అల మొత్తం సరే వ్యాపించే కానీ ఆడదు. అలాగే మన మనస్సులో ప్రతి ఒక్కళ్ళ మనస్సులో ఏర్పడేటువంటి ప్రతి భావం కూడా ఆ భావం ఒక అలని క్రియేట్ చేస్తుంది. ఈ తరంగం, ఈ తరంగం అక్కడి నుంచి బయటికి బయటికి వ్యాపించి చుట్టూ మిగతా ఉన్నటువంటి ఆకాశంలో వ్యాపించి దానివల్ల చుట్టూ ఉన్నటువంటి మిగతా వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి దానికి కూడా ఈ తరంగం వెళ్ళి తగ్గుతుంది. అందుకని మన భావం ప్యూరిఫైడ్ థాట్ ఉండాలి. ఏ భావం పడితే ఆ భావం అనేటువంటిది మనం చేయకూడదు. అందుకని ఇంప్యూర్ థాట్ అనేటువంటిది, అపరిశుభ్రమైనటువంటి భావం మన మనసులో కలిగితే దాని దుష్ప్రభావం అవతల వాళ్ళకి కూడా రిసీవ్ అవుతుంది. అందువల్ల మనము పాడు చేసిన వాళ్ళు అవుతాం. చుట్టూ పొల్యూషన్ అంటే మెంటల్ పొల్యూషన్ మనకు కారణం అవుతాం. అందుకని మన తపస్సు, మానసికమైన తపస్సు అంటే ఏంటి? ముందు రెక్టిఫై అవర్ సెల్ఫ్స్. మన మనసులో సద్భావం అనేటువంటిదే ఉండేట్టుగా మనం సాధన చేయాలి. మన మనసులో ప్రతి క్షణం కలిగేటువంటి భావం ఏదైనా సరే సద్భావం అనేటువంటిది అందరి హితార్థమైనటువంటిది అటువంటి భావమే కలిగేట్టుగా ఉండాలి. మన మనసులో ఎవరైనా తిట్టుకున్నాం అనుకోండి, అది అసద్భావం అవుతుంది కదా. దానివల్ల కలిగేటువంటి తరంగం అవతల వాడు తగ్గుతుంది. మన తెలిపతి అలాగే పనిచేస్తుంది. మనం అవతల వాళ్ళ గురించి చెడుగా అనుకుని మన మనసులో అనుకుంటాం కదా, అప్పుడు అవతల వాడు కూడా మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి వాడు మన గురించి చెడుగా అనుకుంటున్నాడు, ఎందుకు అనుకుంటున్నాడు, ఎందుకు అనుకుంటున్నాడు, నువ్వు అనుకున్నావు కాబట్టి. ఈ తెలిపతికి యాక్షన్ అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్ష్యాదుల్లో బాగా మన మన మీద పనిచేస్తుంది. ఒక పాము ఉందనుకోండి, చాలా పవర్ఫుల్ తెలిపతి. అమ్మో పాము అనగానే అమ్మో మనిషి అనిపిస్తుంది దానికి. మ్యాక్స్ గారు ప్రసంగంలో ఉంది కదండి, నేను చెప్పింది కదా. ఆయన హైయెస్ట్ సైంటిస్ట్ మ్యాక్స్ గారు అంటే ఆయన చాలా లోపల దాకా చూసి దర్శించి ఇచ్చినటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా పాము పాము దానితో తెలియతూ ఉంటుంది. మనం అలా ఊరుకోం కదా, మనం మనంతరం మనం మనం ఊరుకోం. ఆ పాము అమ్మో పాము అంటే అమ్మో మనిషిని నాకు అనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దానికి ఉండదు అది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. అమ్మో మన చంపుతుందేమో అంటే అమ్మో మనం చంపుతాడేమో అనిపిస్తుంది.
దానికి. ఇది మామూలు సైకాలజీ వాళ్ళు సైతం చెప్పలేదు, స్పిరిచువల్ సైకాలజీ తెలిసినటువంటి మార్కస్ లాంటి వాడు చెప్తారు తెలిపితే అంటే ఏమిటో. ఆ వెంటనే మనకి భయం వల్ల దీన్ని చంపేస్తే మంచిది అనిపిస్తుంది, వీటిని కాటేస్తే మంచిది అనిపిస్తుంది దానికి. ఇది 100% సత్యం. ఇది మన మనస్సు కనుక అలాంటి భావన లేకుండా అది కూడా పరమాత్మ స్వరూపమే అని భయం లేకుండా ఉన్నవాడికి ఏమి అవుతుంది. ఇది ఏం చెప్తుంటారు మాటలు అని చెప్తూ ఉండడం కాదు, ఈ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ చేసి చూసాను, ఎక్స్పెరిమెంట్ చేసి కాబట్టి చెప్పలేదు. పక్క నుంచి వెళ్తున్నా కూడా మనం ఏం చేయవు, ఎందుకంటే మన వాడే ఇది ఇది మనకు అరుస్తుందేమో కూడా కలుస్తుంది, మనమే కారణం. మేస్టర్ మంచి ఎగ్జాంపుల్ చెప్పిన వాడు ఎవడో మంచి ఎండలో ప్రయాణం చేస్తున్నట్టు వాడు, వాడికి బాగా ఆకలి వేసి దామేస్తుంది, అలసట వచ్చింది, అబ్బా చూస్తే ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంది, కాసేపు చెట్టు నిండి కూర్చున్నాను, చెట్టు దగ్గరికి వెళ్ళాడు, చల్లగా ఉంది బాగానే ఉంది, వాడు ఊరుకున్నాడు ఊరుకోవచ్చుగా చెట్టు నీటి ఉన్నాడు, అబ్బా దాహం ఇస్తుంది, మంచి పానీయం ఉంటే బాగుంటుంది అని చూడంగానే మంచి పానీయం ఉంది, చక్కగా పలవసం ఉంది అక్కడ, ఆ దాగడుకొని అక్కడ ఉండిపోవచ్చుగా, దీంతోపాటు మంచి భోజనం ఉంటే బాగుంటుంది, షట్టర్ పోసిన భోజనం అని ఇటు చూస్తే షట్టర్ పోసిన భోజనం ఉంది అక్కడ, మంచి షట్టు కొని అక్కడ ఉండిపోవచ్చు కదా, హాయిగా భోజనం చేసే అక్కడ రెండు మంచి పడుకోవడానికి మంచి తలుపు ఉంటే బాగుంటుంది, గెలుపు ఉంటుంది చూసారు అలాంటిది ఏదో ఇటు చూసేప్పుడు ఆ గెలుపం కూడా అక్కడ వేసింది, దాన్ని పడుకున్నాడు పడుకున్న వాడు పని అప్పుడైనా ఊరుకోవచ్చుగా, అక్కడతో ఊరుకుంటాడు పోతు కదా మనస్సు, ఇవన్నీ ఏమనుకుంటే అవుతున్నాయి, ఈ చెట్టు మీద తెలియం కానీ లేదు కదా అంటున్నాడు అక్కడే దెయ్యాలు బహుశం వాడాడు, దెయ్యాలు ఉన్నాము కానీ లేకపోతే దెయ్యాలు ఉన్నాయని పడింది, అంటే వాడి మనస్సే దెయ్యం, మన మనస్సే మన దెయ్యం, అమ్మో ఈ దెయ్యాలు నన్ను మింగేసేవు కదా అంటే మింగేసేవు, తర్వాత ఏమైంది కడగండి మన ఉండి అంటే మింగేస్తారని మాకే తెలుసు, మన మనసు అంత గొప్పదండి, మన తక్కువ మన ఎంత పవర్ఫుల్ మన తెలియదు, పవర్ ఆఫ్ థాట్ అని మాస్టర్ గారు ఇచ్చింది ఉంది, ప్రతి ఒక్కడానికి మాస్టర్ గారు ఉంది వినండి, పవర్ ఆఫ్ థాట్ అంటే మన మనసు ఎంత గొప్పదో మనం చెప్పారు, మన సామాన్యంగా మనం చాలా గొప్పవాళ్ళం, మనం ప్రతి ఒక్కడం తక్కువవాళ్ళం, ఇంకా చెప్పాలంటే మాస్టర్ గారు అంటే గొప్పవాళ్ళం, మన మనసులో కలిగేటువంటి భావాలతో మనం మనని మనం డిస్టర్బ్ చేసుకుంటాం, ఇంకోటి డిస్టర్బ్ చేస్తాం, మన మామూలు వాడడం నిత్యం మనం ప్రతి క్షణం మనం హెల్ప్ చేసుకోగలం మన జీవితాన్ని, ఇంకోటి కూడా హెల్ప్ చేయగలం, మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయా మనం ఏం చేస్తాం వీటికి సంబంధం లేదు, మన డాక్టర్లమా ప్రొఫెసర్లమా యాక్టర్లమా ఇంజనీర్లు ఏం సంబంధం లేదు, మనకి మన మనస్సు అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, అది తిన్నగా పనిచేయాలంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ పెట్టాలంటే ప్రాక్టీస్లో పెట్టాలి, అంతేకాని లేకపోతే ఇంకో రకంగా సచిన లొంగదు, నా మనసు నాకు లొంగాలి నీకు లొంగదు ఎందుకు ఉంటుంది, ఈ మనసును ఏం చేస్తే ఉంటుందో ప్రొసీజర్ తెలుగు రచేయకుండా నా మనసు నా కంట్రోల్లో ఉండాలి, సచిన ఉండదు, నువ్వు 100 సంవత్సరాలు చేసినా ఉండదు అలా ఉండదు, అందుకని సత్ అనేటువంటిది, సత్ అటర్డ్ బిఫోర్ ఏ రిచువల్ పెనెన్స్ ఆర్ ఆఫరింగ్ ఇస్ మేడ్ టు ఎస్టాబ్లిష్ గుడ్ ట్రెడిషన్స్, ఎందుకంటే సత్ అనేటువంటిది ఏదైనా సరే సత్కర్మ అటెండ్ చేసేముందు సత్ అనేటువంటిది ఎందుకు ఉచ్చరించాలంటే దానివల్ల ఒక మంచి ట్రెడిషన్ అనేటువంటిది పద్ధతి అనేటువంటిది ఏర్పడుతుంది, అందుకోసం ఎందుకంటే చిట్టు చివరి శ్లోకంలో ఇప్పుడు 7 అధ్యాయాలు ఏం చెప్పంటే అశ్రద్ధయా హుతం దత్తం తపస్తత్వం కృతం చేయద్, శ్రద్ధ అనేటువంటిది లేకుండా నువ్వు తపస్సు చేసినా హోమం చేసినా తపస్సు చేసినా ఏం చేసి దానం చేసినా ఏం చేసినా సరే అది పనికిరాదు, శ్రద్ధ లేకుండా చేస్తే మాత్రం ఏం పనికిరాదు, అందుకని ఎన్ ఆబ్లేషన్ ఎన్ ఆఫరింగ్ ఏ పెనెన్స్ ఆర్ ఏ గుడ్ డీడ్ వితౌట్ డివోషన్ ఈజ్ ఓన్లీ ఏ బ్యాడ్ డీడ్, శ్రద్ధ అంటే డివోషన్, శ్రద్ధ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి, చిత్తజీవిక ఈ 17 అధ్యాయంలో చిత్తజీవిక ఏం చెప్పాడు, శ్రద్ధ లేకుండా చేస్తే మాత్రం ఏ ఉపయోగం లేదని అన్నాను, ఇట్ యాడ్స్ ఇన్ నో వే టు ఎనీథింగ్ మండేన్ ఆర్ స్పిరిచువల్, మనకి
ఈ భౌతికమైనటువంటి కక్షలో కానీ ఆధ్యాత్మికమైన దాంట్లో రెండింటిలో కూడా పనికిరాడు. శ్రద్ధ లేకపోతే దీనికి వెతికాడు, దానికి వెతికాడు. వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ విత్ డివోషన్ అండ్ దట్ ఇస్ మైండ్. నువ్వు ఏ పని చేసినా సరే శ్రద్ధ, శ్రద్ధ అంటే దాని ఎంత అనువంటి అంతర్యామ్యం నడిపడింది అనమాట, అది శ్రద్ధ అంటే. అలా చేయడం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నాదే ఉంటుంది, నువ్వు చేసే పని నా పని ఉంటుంది అంటే నా పని చేస్తావు. నా పని అంటే అర్థం ఏంటి, విశ్వానికి సంబంధించినటువంటి పని చేస్తాం. ఇది మనం తెలుసుకోవాల్సింది. అలాగా ఇటువంటిది ఆచరించినటువంటి మహానుభావులే పరమ గురువులు, మనకి ఆ మార్గం చూపించినటువంటి వాళ్ళు. ఆ మార్గంలో ఆ పరమ గురువుల ప్రణాళిక కోసమే జన్మించినటువంటి ఆవిడ మేడం బ్లావెట్స్కీ గారు. ఆవిడ జీవితం కూడా మనం చూసినట్లయితే జన్మ దగ్గర నుంచి అసలు ఆవిడ రష్యాలో ఎందుకు జన్మించింది, ఎక్కడ ఆరిజిన్ ఏమిటి, ఇదంతా మాస్టర్ మనకి వారు ఇచ్చినటువంటి కృష్ణ నవలలో ఆరవ నవల ఏదైతే మొట్టమొదటి రచించారో మంత్రజాలం అందులో ఫస్ట్ ప్రవేశపెట్టారు మాస్టర్. చాలా అద్భుతమైనటువంటిది. ఈ బ్లావెట్స్కీ గారు ఎక్కడి నుంచి వచ్చింది, పరమ గురువుల యొక్క ప్రణాళికలో ఎక్కడ అంతకుముందు ఎవ్వరు ఎక్కడ ఇవ్వడం కావలేదు. మాస్టర్ గారు మంత్రజాలం అనేటువంటిది ఈ కృష్ణ నవలా సప్తకంలో ఆరవది ఏదైతే ముందు రచించారో దాంట్లో ఋత అనేటువంటి ఒక పాత్రను ప్రవేశపెట్టారు మాస్టర్. చాలా అద్భుతమైనటువంటిది. ఆ భాగవతం మొదలైనటువంటి వాటిని లోపలటువంటి రహస్యాలన్నింటినీ కూడా బయటకు తీసి వాటిని ఈ కృష్ణమలా సప్తకాల కృష్ణమలలో పాత్ర రూపంలో ప్రవేశపెట్టి మనకి ఓపెన్ చేశారు. అందుకనే ఆ మంత్రజాలం అనేటువంటి నవల అంకితం చేసిన వ్యక్తి మాస్టర్ గారు బ్లావెట్స్ గారు అంకితం చేశారు. అఖిల రహస్యం ఆ నవలని అంకితం చే ఫస్ట్ రాయగానే అంకితం చేసిన ఏమిటిది బ్లావెట్స్కీ గారు అంకితం చేయడానికి అనుభవించిన రహస్యం. అందులో వృత అనేటువంటిది క్యారెక్టర్ అంతా కూడా బ్లావెట్స్కీ గారి, అంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఆవిడ ట్రైనింగ్, ఆవిడ ట్రైనప్ చేయడం శ్రీకృష్ణుడు శరీరంలో ఉన్నప్పుడే ప్రారంభమైంది. 5300 సంవత్సరాల కిందట ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ భౌతికమైనటువంటి శరీరంలో ఇంకా ఉండగానే అప్పుడే ఆయన మైత్రేయుల వారిని తన యొక్క ఈ ప్రణాళిక అనేటువంటిది కలియుగాంతము ఈ ప్రణాళిక అనేటువంటిది నిర్వర్తించడం కోసం మైత్రేయుల వారి సూక్ష్మ శరీరాన్ని తన వాయువుగా తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పారే. అక్కడి నుంచి అప్పటికే శ్రీకృష్ణుడు ఆయన అవతరించడానికి ముందే పరాశర మహర్షి ఇవన్నీ గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు. ఇవన్నీ కూడా మనకి పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథం నుంచి మనం తెలుసు. ఈ కృష్ణనవలా సప్తకం మనం కనుక మొత్తం చదివితే ఈ విషయాలు మొత్తం కాస్మిక్ ప్లాన్ అంతా మనకు అర్థమవుతా ఇచ్చారు మాస్టర్, ఓపెన్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ అన్ని పురాణాల లోపల్లో మనం ఉన్నాయి. అన్ని పురాణాలు మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఆ పురాణాలు ఎక్కడ చదువుకుంటున్నామో మనకి తెలుసు. ఆ పురాణాలు చదువు ఆ సంస్కృతం ఎప్పుడు నేర్చుకుంటాం, పురాణాలు ఎప్పుడు చదువుకుంటున్నాం, చదువుకున్నాం, ఇవన్నీ అన్వయం ఎక్కడ చేసుకుంటాం. అందరు మాస్టర్ గారు ఎందుకు దిగొచ్చారంటే ఈ మొత్తం అందరినీ కూడా ఈ సమగ్రంగా తీసుకొచ్చి ఓపెన్ చేసి అందరికీ ఇవ్వడానికి కామన్ మ్యాన్కి ఇవ్వడానికి దిగొచ్చారు చెప్పారు కూడా. నేను అందుకే వచ్చాను చెప్పారు, అదే ఓపెన్ చేశారు. పరాశర మహర్షి నారదులు అనే యొక్క ఆదేశంతో, అంటే వీళ్ళందరికీ మొత్తం నేడెవరు నారదులు, మన సినిమాలో చూసే నారదులు కాదు, నారదులు అంటే వాళ్ళందరూ ఈ కల్పం అంతా కూడా నిరంతరం ఉండి పనిచేసేటువంటి వాడు నారదులు అందరూ కూడా. సనత్కుమార్ సరస్వత తరక సనందనాథులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ మనలో కూడా పనిచేస్తూ ఉంటారు. అంతర్యామ స్వరూపంలో వాళ్ళందరూ కాస్మిక్ దీని కోసం పనిచేస్తూ ఉంటారు, కల్పానంతం పనిచేస్తూనే ఉంటారు, అన్ని కల్పాలను పనిచేస్తుంటారు. ఆ నారద మహర్షి ఈ నలుగురు కుమారులు అయినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పరమాత్మైనటువంటి అనే ప్రణాళికని ప్రవర్తింపజేయడం కోసం అవసరమైనటువంటి శరీరాలు కూడా అప్పటికప్పుడు ధరిస్తుంటారు. ఒకసారి శరీరాలు ధరించి వాళ్ళు వాళ్ళు జన్మలోకి వస్తారు, వాళ్ళు ఇష్టం వాళ్ళకి, వాళ్ళందరూ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, మనలా కాదు. సర్వతంత్ర స్వతంత్రులు అంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు. అలాగా నారద మహర్షి యొక్క దీన్ని అనుసరించి పరాశర మహర్షిని
ఆయన ఈ మొత్తం ప్రణాళికను సిద్ధం చేశాడు. శ్రీకృష్ణుడిగా పరమాత్మ దిగి వచ్చే సమయానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉంచాడు. అదేం చేసిన పని ఈ ఋషులందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ క్రమంలో పరాశర మహర్షి శిష్యుడు మైత్రేయులు, వేదవ్యాసుడు, మైత్రేయుడు ఇద్దరు పరాశర మహర్షి శిష్యులు ఇంకా చాలామంది ఉన్నారు. వీరిద్దరు ముఖ్యమైనటువంటి ఆ మైత్రేయుల వారి శిష్యవర్గం ఉన్నటువంటి వారు మరు మహర్షి, ఆయనే మాస్టర్ మౌర్య అంటారు ఏ సత్కల్పం వీళ్ళందరూ. అలాగే దేవా వ్యాయనే కూతుకోమి అంటారు. వాళ్ళిద్దరి యొక్క దగ్గర ట్రైనింగ్ అయినటువంటి శిష్యుడు జ్వాలాకోల మహర్షి, ఆయన మాస్టర్ జ్వాలాకోల అంటే ఆయన అంటే మనకి పేరు తెలిసే ఏం తెలిసే ఏం తెలియదు. ఆ జ్వాలాకోల మహర్షి అనేటువంటి ఆయన తమ గురువైనటువంటి మరు దేవాది మహర్షుల యొక్క ఆదేశంతో ఈ బ్లావెట్స్కి గారిని అప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే అప్పుడు ఆవిడ పేరు బ్లావెట్స్కి కాదు, అంటే ఆవిడ స్త్రీ పురుషుడ ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ పెట్టుకోకూడదు. ఎప్పుడు ఇలా అవసరమైతే ఇలా పంపిస్తారు. ఈ జన్మలో స్త్రీ, వచ్చే జన్మలో స్త్రీ అలా ఏమి ఉండదు. స్త్రీ పురుషం అనేటువంటి మనం చూసేటువంటి అంతా కేవలం భౌతికమైనటువంటి తప్ప ఆ పైన ఆత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్త్రీ ఆత్మ పురుషాత్మ ఏముండవు. అంటే మన ఊహాగానాలన్నీ ఇక్కడే స్టాప్. ఎప్పుడు ఎలా చెప్పి ఏ జన్మలో ఎలా రావాలని నిర్ణయించింది మనం ఎవరికి కాదు. ఇవన్నీ కూడా మన ఊహాగానాలు చాలా ఉంటూ ఉంటాయి. మాస్టర్ ఇవన్నీ కూడా పటాపంచలు చేస్తారు. మాస్టర్ యొక్క ఇవన్నీ వింటే మనకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. స్త్రీ ఆత్మ పురుషాత్మ టైం ఉండవు. ఎప్పుడు ఎలా అవసరమో వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు పంపిస్తారు. అలాగా ఈ బ్లావెట్స్కి అనేటువంటి ఆమె వాళ్ళ యొక్క దీంతో పంపబడింది భూమి మీదకి. ఆవిడ అవతరించింది రష్యా దేశంలో నీపర్ పెట్రోస్కి అనేటువంటి నగరంలో జన్మించింది. అదృష్టవశాత్తు మేము ఆ నగరంలో వెళ్ళాము. మేము నేను మా అన్నంతా వెళ్ళినప్పుడు మేము ఒక చోట నుంచి ఇంకో చోట క్యూ అనేటువంటి చోటుకి వెళ్ళవలసిన ఫ్లైట్ ఆ క్యూలో దిగేటువంటి లోపల సడన్గా థండర్ స్టార్మ్ వచ్చింది. వస్తే మా ఫ్లైట్ మళ్ళించి ఈ నీపర్ పెట్రోస్కి దింపారు. ఆ ఫ్లైట్లో వాళ్ళు మిగతా వాళ్ళు తిట్టుకుంటారు, ఎందుకంటే మనం చాలా బాగున్నాయి ఈ ఫ్లైట్ మళ్ళీ చేశారు. మాకు చాలా ఆనందంగా బ్లావెట్స్కి జరుపుకునేటువంటి ఊళ్ళో దిగింది మా ఫ్లైట్. అక్కడ 2.5 hours ఆ ఫ్లైట్ మళ్ళీ క్లియర్ అయ్యకుండా ఇక్కడే ఉండాలి, బయట కూర్చొని కూర్చుంటున్నాం. మేము బయట కూర్చొని హాయిగా కూర్చొని ధ్యానం చేసుకున్నాం. బ్లావెట్స్కి జరుపుకుంటున్నాడు ఊళ్ళో మనం దిగలే ఉంటే మనం మనిషి మాస్టర్ అనుగ్రహించారు దిగాం అక్కడ. అప్పుడు బ్లావెట్స్కి జరుపుకుని ధ్యానం చేసుకుని కూర్చున్నాం. అమ్మాయి కాసేపు ఆవిడ పుట్టినటువంటి చోట ఉన్నాం, పవిత్రమైన ప్రదేశంలో ఆ నీపర్ పెట్రోస్కి అయినటువంటి చోట ఆవిడ తినిపించింది. అక్కడి నుంచి ఆవిడ జన్మ ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా ఈ పరమగురువు నడిపించారు ఆవిడ ఆవిడ యొక్క జీవితం మొత్తాన్ని. ఆ క్రమంలో ఆవిడ భారతదేశానికి రావడం, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆవిడ పంపబడిందో ఆవిడ హిమాలయ ఆ శంబల గ్రామానికి అక్కడికి వచ్చి అక్కడ మళ్ళీ ఇనిషియేట్ అవ్వడం ఇవన్నీ కూడా ఇవన్నీ మాస్టర్ ఆయన ప్రసంగాలు ఇచ్చారు మనకి. అందుకని మాస్టర్ ప్రసంగాలు కొన్ని 100 సార్లు వింటుంది, ఇవన్నీ సామాన్యమైన విషయాలని మనకు తెలుస్తాయి. మనకు అందువల్ల అటువంటి ఈ మేడం బ్లావెట్స్కి గారి యొక్క ఈ జన్మదినం కాబట్టి ఈరోజు ఈ 2 రోజులు కలిపి మనం గురుపూజ మహోత్సవాలుగా జరుపుకోవాలని సంకల్పించిన వారు మన పరమ పూజలైనటువంటి రామకుడి తాత గారు. అన్నిటికీ ఆయనతో లింక్ ఉంటుంది, మాస్టర్ గారితో ఆయన లింక్ అనేది. ఆయన నిర్ణయించారు బాబు గారు 11, 12 ఆ ఇద్దరు మహానుభావులు అవతార పురుషుల యొక్క జన్మదినం కాబట్టి రెండు కలిపి మనం గురుపూజ మహోత్సవాలుగా మనం చేసుకుంటాం గణించి జనవరిలో గుర్తులు చేసుకుంటామని ఆయన నిర్ణయం చేశారు. అప్పటి నుంచి మనం ఇట్లా జరుపుకుంటున్నాం. అందుకని ఇవాళ కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా మనం పాల్గొందాం. తర్వాత కార్యక్రమం ఒకసారి వివరిస్తారు వాసుదేవ.